गुड मॉर्निंग चिल्ड्रन पेज नंबर 38 डिस्कस చేసాం మ్యాచింగ్ అండ్ వన్ వర్డ్ ఆన్సర్స్ అవి రీడ్ చేయండి మా ప్రాక్టీస్ చేయండి అలాగే క్వశ్చన్స్ ఎఫ్ఎల్ లో చెప్పుకుందాం గట్ల క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఈ రోజు క్లాస్ పేజ్ నంబర్ 39 థర్డ్ రోమన్ పేజ్ నంబర్ 39 థర్డ్ రోమన్ ఫస్ట్ క్వశ్చన్ ఎండాకాలం అంటే వేసవికాలం బడవి సెలవులు ఇస్తారు కదమ్మా ఆ సెలవుల్లో మీరు ఏం చేస్తారో ఒక ఐదేసి వాక్యాలు రాయండి ఫైవ్ సెంటెన్స్ ఏమైనా రాయాలి మనం ఎఫ్ఎల్లో మిడిల్ పేజ్లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మీరు ఏం చేస్తారో ఆ ఎఫ్ఎల్లో రాయండి ఏం చేస్తారు సెలవులు ఇస్తే చక్కగా అమ్మమ్మ ఇంటికో ఉంటారు కదా రిలేటివ్స్ మామయ్య ఇంటికో బాబాయ్ ఇంటికో నాయనమ్మ ఇంటికో వెళ్తారు మీ ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన చోటికి మీ అలాగే కొంతమంది టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు యాత్రలకు వెళ్తుంటారు అలా మీరు సమ్మర్లో ఏమేం చేస్తారో అవి ఒక ఫైవ్ సెంటెన్స్ రాయాలండి ఓకేమ్మా నెక్స్ట్ వానని కురిసేటప్పుడు నువ్వు నీ స్నేహితులతో ఎలా ఆడుకుంటావు వర్షం కురిసినప్పుడు ఆడుకుంటారా కొంతమందికి సార్ తడటం సరదా అలాంటి వాళ్ళు మాత్రం ఆడుతూ ఉంటారు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ చూడకుండా వెళ్ళి ఆడుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వర్షంలో చిందులేస్తారు కాగితాలతో పడవలు చేసి నీళ్ళు వేస్తూ ఉంటారు అలా కొన్ని చిరిగి పనులు చేస్తూ ఉంటారు కదా సరదాగా అలా మీరేం చేస్తారో కొన్ని రాయాలంటారు ఎలా ఆడుకుంటావు నెక్స్ట్ ఫోర్త్ వన్ పదజాలం పదజాలం అంటే అర్థాలు అర్థాలన్నా పదజాలం అన్నా ఒకటే అమ్మాయి ఇది మీరు ఏం చేస్తారంటే ఎఫ్ఎన్ ఓపెన్ చేసి రెడ్ లైన్ పైన లెసన్ హెడ్డింగ్ పెట్టి లెసన్ హెడ్డింగ్ ఏంటి మనకి ఋతువులు కాలాలు టెక్స్ట్ బుక్లో చూసి లెసన్ హెడ్డింగ్ పెట్టి వన్ లైన్ లీవ్ చేసి పేజ్ ఫోల్డ్ చేసి వన్ వన్ లైన్ లీవ్ చేస్తూ ఎఫ్ఎన్లో కాపీ చేయండి ఓకే ఎఫ్ఎన్లో కాపీ చేయండి అర్థాలు లేకపోతే పదజాలం ఏదైనా పెట్టచ్చు ఫస్ట్ వన్ ప్రారంభం పేజ్ ఫోల్డ్ చేసినప్పుడు మధ్యలో మనకి ఆన్మార్క్ పడుతుంది కదా అక్కడ మాత్రమే ఈజీ గోల్డ్ అన్ని రావాలి ప్రారంభం అంటే మొదలు సెకండ్ వన్ వడగాల్పులు వేడి గాలులు థర్డ్ వన్ విస్తారం అధికం మా త్రీ మీనింగ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి చక్కగా లైన్ లీవ్ చేస్తూ ఒక పేజీలో అర్థాలు రెడీ పెట్టి ఇవి కాపీ చేయండి ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే అర్థం చూడండి ఫస్ట్ వన్ ఇవి అయిపోతాయి కదా మీకు పేజీలో లైన్స్ ఉంటాయి ఎందుకంటే త్రీ మీనింగ్సే ఉన్నాయి కాబట్టి కానీ మీరు లైన్స్లో రాయొద్దు పేజీ పక్కకు తిప్పి అక్కడ మీరు ఫ్రెష్ పేజ్లో రెడ్ లైన్ పైన వ్యతిరేక పదాలు అని హెడ్డింగ్ పెట్టినాం వ్యతిరేక పదాలు ఫ్రెష్ పేజ్లో రెడ్ లైన్ పైన వ్యతిరేక పదాలను హెడ్డింగ్ పెట్టండి ఫస్ట్ వన్ నిండు మనం ఆల్రెడీ పేజ్ ఫోల్డ్ చేస్తున్నాం కదా అనుమానం పడుతుంది కదా ఆ లైన్ మీద క్రాస్ వచ్చేవాటి పెట్టండి అలా రాయడం వల్ల హ్యాండ్ రైటింగ్ నీట్గా కనిపిస్తుంది లైన్ యూజ్ చేస్తూ అన్నీ ఒక వరుసలో మనకు నీట్గా కనిపిస్తాయి అధికం అల్పం ఎక్కువ తక్కువ ఓకేమ్మా ఇవి కూడా త్రీనే ఉన్నాయి లైన్ యూజ్ చేస్తే రాసిన తర్వాత కొన్ని లైన్స్ ఉంటే వదిలేసి మళ్ళీ ఫ్రెష్ పేజ్లో వచనాలు అని రెడీ పెట్టినాము
సింగిల్ ఒకటే ఉంది భూమి ఎక్కువ ఉంది భూములు అండ్ సెకండ్ వన్ పగలు పగళ్ళు మాసం మాసాలు అమ్మా ఈ వ్యతిరేక పదాలు వచనాలు కూడా టెక్స్ట్ బుక్ వచనాలు ముందు టెక్స్ట్ బుక్ లో మీనింగ్స్ ఉన్నాయి మీనింగ్స్ తర్వాత వచనాలు ఉన్నాయి వచనాల తర్వాత వ్యతిరేక పదాలు ఉన్నాయి ఓకే ఇవి టెక్స్ట్ బుక్ లో ఫిల్ చేయండి అలానే ఎఫ్ఎన్ లో మీనింగ్స్ ఒక పేజ్ లో వ్యతిరేక పదాలు ఒక పేజ్ లో వచనాలు ఒక పేజ్ లో కాపీ చేయండి ఎస్ఎన్ హెడ్డింగ్ పెట్టి ఎప్పటివరకు కంప్లీట్ చేసుకోండి ప్లీజ్ सारी मीनिंग्स चूंदो प्रारंभम पाकु दीर्घम इस्ते पा पाकिंदा रावत इस्ते प्रा रक सुन्ना पड़ते राम भाग सुन्ना पड़ते भम प्रारंभम मोदलु मकोकम इस्ते मो द लकम इस्ते लु मोदलु वडगाल पुलु वा ड गम दीर्घम इस्ते गा ला कोम्मिस्तेलु लू किंद पा वर्तिस्तेलुपु ला कोम्मिस्तेलु वडगाल्पुलु वेडिगालुलु वगेतुं पल्लिस्तेवे दागुडिस्तेडी गकु दीर्घमिस्तेगा ला कोम्मिस्तेलु ला कोम्मिस्तेलु वेडिगालुलु नेक्स्ट वन विस्तारं वागुडिस्तेवि सगु दीर्घमिस्तेसा ఓకే తాగుడిస్తేతి వెలితి అధికం ఆ ధాగుడిస్తేధి కక్ సున్నా పెడితే కం అధికం ఆ లకింద పావుతిస్తే అల్ప అల్ప సున్నా పెడితే కం అల్పం ఏ కాకొమ్మిస్తే కు కింద కావుతిస్తే కు వా ఎక్కువ తా కాకొమ్మిస్తే కు కుకింద కావతిస్తే కు వా తక్కువ నెక్స్ట్ వచనాలు చూడండి భూమి బకు దీర్ఘమిస్తే భూ మాగుడిస్తే మీ భూమి దానికి వచనం బకు దీర్ఘమిస్తే భూ మా కొమ్మిస్తే మో లా కొమ్మిస్తే లు భూములు ప గ లు పగలు పగలు అంటే డే టైం ప గ లా కొమ్మిస్తేళ్ళు లు కింద లా వర్తిస్తేళ్ళు పగళ్ళు నెక్స్ట్ మాసం మాకు దీర్ఘం ఇస్తేమా సక్సన్నా పెడితే సం మాసం మాకు దీర్ఘం ఇస్తేమా సగు దీర్ఘం ఇస్తే సా లా కొమ్మిస్తేళ్ళు మాసాలు అమ్మా ఇవి చక్కగా యూట్యూబ్లో మీకు చక్కగా జూమ్ చేసి నీట్గానే కనిపిస్తున్నాయి కదా చక్కగా ఎఫ్ఎన్లో కాపీ చేసి ఏ రోజు వరకు ఆ రోజు రీడ్ చేయండి ప్రాక్టీస్ చేయండి ఓకేనామా చేస్తారా ఎఫ్ఎన్లో ఓకే వర్క్ నీట్గా కంప్లీట్ చేయండి ఇవన్నీ ఒకే పేజ్లో రాయదాము మనం రాస్తే ఒక పేజ్లో సరిపోతాయి అని రాసేస్తారేమో అలా రాయొద్దు ఎందుకంటే మనకు చాలా పేజీలున్నాయి ఎఫ్ఎన్లో చక్కగా లైన్ లీవ్ చేస్తూ మీనింగ్స్ ఒక పేజ్లో వ్యతిరేక పదాలు ఒక పేజ్లో వచనాలు ఒక పేజ్లో నీట్గా కాపీ చేయండి అలా రాసుకోవడం వల్ల మనం చూడడానికి నీట్గా ఉంటుంది చదువుకోవడానికి కూడా చక్కగా అర్థమవుతుంది ఓకేనమ్మా మీరు చక్కగా యూట్యూబ్లో చూస్తున్నప్పుడే నీట్గా కాపీ చేయండి నిర్లక్ష్యం చేయొద్దు ప్లీజ్ ఓకేనా కంప్లీట్ చేస్తారా నీట్గా
रीड चेस्तारु कदा इच्चिन वर्क रीड चेयालेमो बाय टुडे क्लास इज कंप्लीट.